ఏది నా ప్రాంతం డెవలప్ అవ్వాలి అనుకుండా నీ ప్రాంతంలో ఏది డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది చెప్తే దాన్ని బట్టి అది డెవలప్ చేసుకుంటే గ్రానైట్స్ ఉన్న దగ్గర గ్రానైట్ వాల్యూ ఎడిషను, ఫుడ్ ప్రొడ్యూస్ చేసే దగ్గర ఫుడ్ వాల్యూ ఎడిషన్, అన్ని వాల్యూ ఎడిషన్స్, స్టీల్ ఉన్న దగ్గర స్టీల్ ప్లాంట్ పెట్టడం, స్టీల్ అమ్మే బదులు ఐరన్ ఓర్ అమ్మే బదులు స్టీల్ ప్లాంట్ పెట్టడం, దాని నుంచి తద్వారా మేబీ కార్ ఇండస్ట్రీని తీసుకురావడం, ఇలా అన్నీ మనం చేసుకుంటే డెఫినెట్గా వీ కెన్ గ్రో అట్లీస్ట్ 10% జీడిపి. మనం పుట్టి పెరిగిన ప్రాంతం అది, మన మూలాలు అక్కడున్నాయి, అక్కడికి మనం చేయాలన్నటువంటి సత్సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ఒక ప్యారల్ ఫోర్స్గా కాకుండా హ్యాండ్స్ ఆన్ అంటే హ్యాండ్ హోల్డింగ్, గవర్నమెంట్ ఏమైతే చేస్తుందో వాటికి వాటిని ఎనేబుల్ చేస్తూ వాళ్ళు చేసే కార్యక్రమానికి శీఘ్రతరం చేసేదానికి వీలుగా మా వంతు కృషిగా మేము కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇది ప్రయాణం సాగించి వాళ్ళు అనుకున్నటువంటి అభివృద్ధి పదం 10 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళకు పుచ్చగలిగితే మనం కృతకృత్యులైనట్టుగా భావిస్తున్నాం. అధికార వికేంద్రీకరణ, వనరుల వికేంద్రీకరణ, మానవ వనరుల వికేంద్రీకరణ ఈ మూడు జరిగినప్పుడే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుతుంది. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా, ప్రతి పైసా మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఒక గొప్ప నిర్మాణం జరుగుతుంది.